ఇటీవల దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ప్రతిరోజు పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు వచ్చినా కూడా రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినంగా పాటిస్తున్నా ఈ ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. కేవలం డ్రైవర్లు చేసే తప్పిదాల వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, నిర్లక్ష్యం, అనుభవం లేకుండా డ్రైవింగ్ చేయటం ఇలాంటి ఎన్నో తప్పిదాల వల్ల రోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు, ఎన్నో కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి. తాజాగా ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ప్లాట్ఫామ్పైకి దూసుకురావడంతో ముగ్గురు స్పాట్లోనే చనిపోయారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాట్ఫామ్పై వేచి ఉన్న ప్రయాణికులపైకి ఆర్టీసీ బస్సు హఠాత్ దీంతో ముగ్గురు ప్రయాణికులు స్పాట్లోనే చనిపోయారు. మృతుల్లో కండక్టరు, ఏడాదిన్నర చిన్నారి, మహిళ ఉన్నారు. ఈ ప్రమాదంలో అక్కడ నిల్చున్న మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. నెహ్రూ బస్టాండ్ 12వ నంబర్ ప్లాట్ఫామ్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో పక్క ప్లాట్ఫామ్పై ఉన్న ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసం అయింది. విజయవాడలోని ఆటోనగర్ డిపోకు చెందిన బస్సు గుంటూరు వెళ్లాల్సి ఉండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా బస్సు మీదకు దూసుకురావడంతో అక్కడ నిల్చున్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో మృతి చెందిన కండక్టర్ గుంటూరు 2 డిపోకు చెందిన ప్రమాదం జరిగిన ప్రాంతం అంతా బీభత్సంగా కనిపిస్తోంది. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరాధిస్తున్నారు. సాధారణంగా ప్లాట్ఫామ్ వద్ద బస్సులు చాలా నెమ్మదిగా వెళ్తూ ఉంటాయి. డ్రైవర్ ఎలా కన్ఫ్యూజ్ అయ్యారో తెలియని పరిస్థితి అంటున్నారు బాధితులు. అయితే డ్రైవర్ పొరపాటున రివర్స్ గేర్ బదులు ఫస్ట్ గేర్ వేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని డిపో ఆర్ఎం తెలిపారు. ఈ ప్రమాదంలో బస్టాండ్లో చాలా వరకు ఆస్తి నష్టం కూడా జరిగింది అంటున్నారు. మరి ఈ ప్రమాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.